అందరికీ నమస్కారం. మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో దళిత ప్రొఫెసర్గా ఉస్మానియా లా కాలేజీలో ప్రమోషన్ పొంది మొట్టమొదటి ఇంటర్వ్యూ ఇవ్వడానికి మనతో ఉన్నారు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు. ముందుగా నమస్కారం. నమస్తే. మీ స్టూడెంట్స్ అంటే బహుశా మీరు ఫ్రెండ్లీ టీచర్, మీ దగ్గర మీరు అవసరం ఉంటే మీ క్వార్టర్ కూడా స్టూడెంట్స్కి ఇచ్చారు నాకు తెలిసి ఎవరు చేయలేదు ఉస్మానియాలో. అంటే పిహెచ్డి స్కాలర్స్ మొదలుపెట్టి అన్ని కులాలలో ఉంటారు మీ దగ్గర. ఏ నేను కూడా చూసాను, నేను కూడా వచ్చాను. అంటే ఆత్మహత్యలు చేసుకోవడం సరైన పందా అంటారు? తప్పకుండా కాదండి, ఆత్మహత్యలు అనేది పరిష్కారమే కాదు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చూసి మళ్ళీ నేను బాబాసాహెబ్ అంబేద్కర్ని వీళ్ళకి చెప్పదలుచుకున్నా. చెప్పండి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక రకాల అవమానాల గురైంది, అనేక కడు పేదరికాన్ని కూడా అనుభవించాడు. సో ఆయన ఎక్కడ కూడా ఆత్మహత్య ప్రయత్నం చేయలేదు. ఆయన నిజంగా చేసుకుని ఇలా ఆయన చనిపోయి ఉంటే ఏంటి మన పరిస్థితి? ఒకసారి ఆలోచన చేయండి. ఈ దేశంలో ఇన్ని కోట్ల, 100 కోట్లకు పైగా ఉన్న ఈ బహుజన జాతులకు ఇవాళ ఏమిటి రక్షణ? ఆయన లాంటి వాడు కనుక ఈ దేశంలో పుట్టి ఉండకపోతే, ఒకవేళ ఆయనే నక్సలేట్ అయ్యి ఎన్కౌంటర్ చచ్చిపోతే ఏంటి మన పరిస్థితి? కాబట్టి ఒకసారి ఆలోచించమని చెప్తున్నా. ఆత్మహత్యలు పరిష్కారం కాదు. ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళాలి. పేదరికం అనేది చదువుకో అడ్డు కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ బెస్ట్ ఎగ్జాంపుల్, నేను బెస్ట్ ఎగ్జాంపుల్. ఏ గుడిసె గతి లేకుండా, కనీసం తిండి గతి లేకుండా, ఇంటింటికి అడక తిని, మా ఇంట్లో ఎవరు చదువుకున్న వాళ్ళు లేరు, ఉద్యోగస్తులు లేరు, మొదటి తరం నేను. ఇట్లాంటి పరిస్థితులలో ఇవాళ అంతర్జాతీయ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్న కొలంబియా విశ్వవిద్యాలయంలో పోయి లెక్చర్ ఇచ్చి వచ్చాను. ఇవాళ చాలా దేశాలు, విదేశాలు తిరుగుతున్నాను, చాలా దేశాలలో లెక్చర్స్ ఇచ్చాను. సింగపూర్ పోయాను, మలేషియా పోయాను, చాలా దేశాలలో ఇవాళ వెళ్ళి తిరిగి లెక్చర్స్ ఇచ్చేస్తున్నాను. కాన్ఫరెన్సెస్లో వరల్డ్, దక్షిణాఫ్రికాలో వరల్డ్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాను, కొలంబియా వరల్డ్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాను. మరి ఇట్లాంటి పరిస్థితులలో ఒక ఏ గతి లేని వాడిని, ఎక్కడ సపోర్ట్ లేని వాడిని, నేను ఈ స్థాయిలో బాబాసాహెబ్ అంబేద్కర్ నమ్ముకొని వచ్చాను. బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమే నన్ను కాపాడింది ఈ స్థాయి వరకు. మరి నాలాంటి వాళ్ళు కాపాడింది, నిన్ను కాపాడదా? అంబేద్కరిజం నిన్ను కూడా కాపాడుతుంది కదా. సో కాబట్టి ఇవాళ ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. అంబేద్కరిజం ఒక ఆయుధం, మనకి చదువు అనేది ఒక ఆయుధము, వెపను. దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో పొందాలి, దాని ద్వారా విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి, దాని ద్వారా శక్తి వస్తుంది, దాని ద్వారా ఆ శక్తి ద్వారా మనకు అధికారం వస్తుంది. ఆ అధికారం మనం సాధించుకోవాలి. అది ఉద్యోగ రంగంలో అధికారం వస్తుంది, సామాజిక రంగంలో హోదా వస్తుంది, రాజకీయ రంగంలో అధికారం వస్తుంది. వినోద్ కుమార్ గారు, మీరు చెప్పారు కడు పేదరికం అంటే తినడానికి తిండి లేని స్థాయి నుంచి ఈరోజు ఒక గెస్టెడ్ ఆఫీసర్గా, ఒక ప్రొఫెసర్గా అంతర్జాతీయ వేదికల మీద అవార్డులు పొందుతున్నారు, ఏమనిపించింది ఈ ప్రయాణం మొత్తం? నేను ఒకటే, ఇవాళ పేదరికం అనేది ప్రతిభకు అడ్డు కాదు, కులం అడ్డు కాదు, ప్రాంతం అడ్డు కాదు, భాష అడ్డు కాదు. ప్రతిభ అనేది ఎవరి సొంతం కాదు, అది ప్రపంచ మీద అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిరూపించాడు, మనం కూడా నిరూపించాలి. ప్రతిభ ఎవరి సొత్తు కాదు, ఆకాశమే మన హద్దు. మనం తలుచుకుంటే ఏదైనా సాధించగలము. వేర్ ఎవర్ యు గో యు మస్ట్ బి ద బాస్. నువ్వు ఎవరికంటే తక్కువ కాదు అనేది నీ లోపల రావాలి, మన లోపల రావాలి. మన లోపల వచ్చినప్పుడు మనం ఎవరికంటే తక్కువ కాదు. మన డిపార్ట్మెంట్లో నేనైతే ఎవరికంటే తక్కువ అనుకుంటా, నేను విశ్వవిద్యాలయంలో ఎవరికంటే తక్కువ అనుకుంటా, అసలు ఈ ప్రపంచంలో నేను ఎవరికంటే తక్కువ అనుకుంటా. మరి అట్లాంటి పరిస్థితులలో మనం ఎవరికంటే తక్కువ కాదు అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా పోటీ పడగలుగుతాం ప్రపంచంతో. ప్రపంచంతో పోటీ పడిగినప్పుడు ఖచ్చితంగా ప్రపంచంలో మనకంటూ ఒక స్థానాన్ని నిలబెట్టుకోగలుగుతాం, ఈ దేశంలో నిలబెట్టుకోగలుగుతాం, ఈ ప్రాంతంలో నిలబెట్టుకోగలుగుతాం. వినోద్ కుమార్ గారు, ఈ మొత్తం ప్రస్థానంలో ఎప్పుడైనా నేను జీవితంలో ఈ స్థాయికి చేరుకోనిక నాకొద్దు, మళ్ళీ నా గ్రామంలోకి వెళ్ళిపోవాలి, అక్కడ ఉన్న ఆ పనులు చేసుకుంటే చాలా అనిపించలేదా? లేదండి, ఎప్పుడు అనిపించలేదు నాకు, ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే నేను లైబ్రేరియన్గా నా వృత్తి స్టార్ట్ చేశాను మొదట. అప్పుడు నా క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ మాత్రమే. నా మార్చి 31 1993లో నాకు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీలో ఎంటర్ అయినప్పుడు నేను మధ్యలో గ్యాప్, 6 నెలల గ్యాప్లో సిఎల్ఎస్సీ సర్టిఫికేట్ కోర్స్ చేశాను. ఆ కోర్సు సందర్భంగా నేను నాకు ఆ కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే జాబ్స్ పడ్డాయి, జాబ్స్లో అప్లై చేసి జాబ్ వచ్చేసింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే నేను డిస్కంటిన్యూ అయిపోయాను. అయిపోయి జాబ్ జాయిన్ అయిన రోజు దామోదర్ రెడ్డి అనే ఒక యూడీసీ ఉన్నాడు. యూడీసీ ఏమన్నాడంటే, నేను ఇట్లా నా సంతకం ఇట్లా పెడతాను కొంచెం పొడుగ్గా, వినోద్ కుమార్ అని. అయితే ఆయన ఏమన్నాడు, ఏదో మొత్తం గెజెట్ ఆఫీసర్ లేక సంతకం పెడతానా నువ్వు అని అన్నాడు. అవును సార్, నేను 100% గెజెట్ ఆఫీసర్ అయితే నేనుండే రిలీవ్ అవుతా అని చెప్పాను. ఎప్పుడు? అప్పుడు నా క్వాలిఫికేషన్ ఎంత? కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. ఎట్లా నా పక్కపక్క నవ్వాడు ఆయన, ఈ లేవయ్యకి బాగా చెప్పినవుతి మీ ఊళ్ళకు, మీకు మీ దళితులకు అసలు ఇది రావడమే ఎక్కువ, ఈ ఉద్యోగం ఈయన ప్రొఫెసర్ అంటే గెస్ట్ ఆఫీసర్ అయితే అట్నా వీళ్ళు నవ్వి పక్కపక్క నవ్వాడు ఆయన. నేను పెద్ద లైట్ తీసుకున్నా, ఆయన నవ్వుతా నవ్వని, నేనైతే నా లక్ష్యం వైపు ఉన్నా, నా లక్ష్యం పెట్టుకున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్లయితే లా ప్రిన్సిపల్ అయ్యాడు,
లా కాలేజీలో టీచ్ చేశాడు, నేను ఎట్లా కావాలి? లా మినిస్టర్ అయ్యాడు, నేను ఎట్లా కావాలి? తర్వాత ఆయన లా మినిస్టర్ అయ్యాడు, నేను కూడా ఎట్లా కావాలి బా అని నేను ఒక టార్గెట్ పెట్టుకున్నా. ఆయన రోల్ మోడల్గా పెట్టుకుని, రోల్ మోడల్గా పెట్టుకొని నేను మళ్ళీ 2004లో లా ప్రొఫెసర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయినా. అదే దామోదర్ రెడ్డి నన్ను సన్మానం చేశాడు, అసలు ఆయన పరిచయం అయ్యాడు అని. ఎప్పుడు 1993లో 11.5 ఇయర్స్ తర్వాత ఆయన ఏమన్నా పోయి నేను మళ్ళీ ఆయనకు ఆర్డర్ కాపీ ఇచ్చాను, సార్ నేను చెప్పాను కదా నేను గెస్ట్ ఆఫీసర్ అయితే అన్నాను కదా, ఇవి అయి చూపించాను చూడండి అని చెప్పి. ఆయన చాలా పరిచయం అయ్యాడు, వచ్చి అందరిని పిలిపించి పెద్ద సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిండు నాకు. చూడండి అయ్యా, నేను ఏదో నా ఈ దళితులలో ఏ ఊరికే ఇట్లా అంటారు, ఇట్లా మర్చిపోతారు, వాళ్ళు చదవరు, వాళ్ళ లక్ష్యం నెరవేర్చుకోవాలనుకున్నారా, కానీ ఈయన వినోద్ కుమార్ మాత్రం అన్నమాట నెరవేర్చిండి అని చెప్పేసి అన్నప్పుడు నేను చెప్పిన ఆ సభలో కూడా చెప్పాను, నాకు అంబేద్కర్ స్ఫూర్తి, బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి. ఆయనలాగా నేను లా కాలేజీ ప్రొఫెసర్ అయితా, ప్రిన్సిపాల్ అయితా అయ్యారు కదా అయ్యాను, లేపు లా మినిస్టర్ కూడా అవుతానని చెప్పాను అదే వేదిక మీద. మా సభలలో కూడా చెప్పాను, మా ఉస్మానియా సభలలో కూడా చెప్పాను, అనేక సభలలో కూడా చెప్పాను. నేను ఎక్స్పెరిమెంట్ కోసం ఎంపీగా పోటీ చేశా, దాదాపుగా అనుకునే అన్ని దాదాపు 90% ఫుల్ఫిల్ మినిస్టర్ అవ్వాల్సింది, ఖచ్చితంగా అవుతాం, ఖచ్చితంగా అయి తీరుతాను నేను, నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యం వైపు పోవాలనే ఒక బలమైన కోరికను పెట్టుకుంటే మనం దాన్ని సాధించడానికి ఏదైతే మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కలలు కనండి, వాటిని అమలు చేయడానికి కష్టపడండి అని చెప్పారు, ఆ స్ఫూర్తితో నేను కలలు కంటాను, కష్టపడతాను. ఎప్పుడైనా బాధపడ్డ సంఘటన ఉందా లైఫ్లో ఈ దేశంలో కులాన్ని మతాన్ని ప్రాంతాన్ని చూసి? 100% బాధపడ్డానండి, ఎందుకంటే మరియమ్మ లాంటి సంఘటనలు, అట్లాగే అత్రాస్ లాంటి సంఘటనలు, ఇట్లాగే ఈ మన వర్గాల మీద దుర్మార్గంగా జరుగుతున్నప్పుడు చాలా సందర్భాల్లో నేను మదనపడ్డాను. ఆనందం పొందారంటే ఎస్, అంటే మన జాతి బిడ్డలు ఒక గొప్ప స్థాయికి వెళ్తున్నారు. 100% ఇప్పుడు గురుకుల పాఠశాలలో ఇవాళ మన పిల్లలు అంతర్జాతీయ స్థాయి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఎవరెస్ట్లు ఎక్కుతున్నారు. సో ప్రవీణ్ కుమార్ లాంటి అధికారి ఇవాళ ఆ స్థాయికి వాళ్ళని పంపిస్తున్నాడు. సో ఆ సందర్భాల్లో దాడులు చేస్తున్నారు, ఆయన కూడా కులాన్ని ఆ సందర్భంలో చాలా అభినందపడ్డా. అట్లాగే నాలాంటి వాడికి అంతర్జాతీయ స్థాయి సమావేశాలలో పార్టిసిపేట్ కావడం, ఆ ప్రపంచ సభలో నేను వెళ్ళడం, నేను మాట్లాడడం, ఆ సందర్భాల్లో చాలా సంతోషపడ్డా. వాళ్ళ అంతర్జాతీయ స్థాయి అవార్డులు రావడం, అసలు ఒక కామన్ మ్యాన్గా ప్రారంభమైన నా పరిస్థితి ఇవాళ ఈ స్థాయికి తీసుకురాగలిగింది. రేపు నేను కూడా అక్కరేజ్ సమితిలో కూడా నేను ఈ ప్రపంచ సదస్సు ఎప్పుడైతే ఈ ఉత్తర దక్షిణాది దేశాల సమస్య ఉందో దాన్ని అడ్రస్ చేయాలనుకుంటున్నా, అట్లాగే ఈ దక్షిణాది సమస్యను అడ్రస్ చేయాలనుకుంటున్నా. 100% ఆ లక్ష్యాల వైపు పోతా, భవిష్యత్తులో ఆ లక్ష్యాలని ప్రపంచం దృష్టికి తీసుకొస్తా. అంబేద్కరిజం 21వ శతాబ్దాన్ని ప్రభావితం చేస్తుంది, ఆ శతాబ్దం మొత్తం ప్రపంచాన్నే ప్రభావితం చేసే శక్తి అంబేద్కరిజంలో ఉంది, ఖచ్చితంగా ఆ నమ్మకం నాకుంది. ఇవాళ దానికోసమే నేను ఇప్పుడు నెక్స్ట్ మంత్ డీన్ కాబోతున్నా. ఆ డీన్ కాగానే వెంటనే నేను స్టాచ్యూ ఆఫ్ జస్టిస్ అంబేద్కర్ విగ్రహాన్ని, ఒక రాజసింహాసనంలో కూర్చున్న అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టబోతున్నా. ఎక్కడ పెడుతున్నా? లా కాలేజ్ ముంగట, యూనివర్సిటీ కాలేజ్లో. అంతకుముందు నేను అక్కడ ప్రిన్సిపాల్గా, పీజీ కాలేజ్ ప్రిన్సిపాల్గా పనిచేసినప్పుడు కూడా నేను చూశాను, అక్కడ పెట్టాను అధికారికంగా. ఇప్పుడు కూడా అధికారికంగా పెట్టబోతున్నాను. అదేవిధంగా ఇవాళ ఒకటే చెప్పాల్చుకున్నా, నేను జస్ట్ యంగెస్ట్ ప్రిన్సిపాల్ ఇన్ ద యూనివర్సిటీ ఇన్ 100 ఇయర్స్ హిస్టరీ ఆఫ్ ఉస్మానియా, యంగెస్ట్ హెడ్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ లా. ఇప్పుడు యంగెస్ట్ డీన్ కూడా కాబోతున్నా. వీసీ నాకు లేదండి, నా లక్ష్యంలో లేదు. నా లక్ష్య సాధన కేంద్ర మంత్రి, నా లక్ష్య సాధన ఇంకా ఈ దేశ పగ్గాలు చేపట్టడం, ఆ వైపే నాదుంది. కానీ నేను రిజిస్ట్రార్ వీసీ, ఓన్లీ డీన్ వరకే నేను, డీన్ వరకే, ఎందుకంటే డిపార్ట్మెంట్లో డీన్ వరకే నేను కొనసాగుతా, తర్వాత డిపార్ట్మెంట్ వదిలేస్తా, నేను రాజకీయాలకు పూర్తి స్థాయిలో వెళ్ళబోతున్నా. అంటే మీరు ఇప్పుడు టోటల్గా తెలంగాణ సమాజానికి, బహుజన సమాజానికి మీలాంటి మేధావులు ఏం చేస్తే మంచిది, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ కళ. దాన్ని నెరవేర్చడానికి ఏ స్థాయిలో మీరు పనిచేసినా, మీరు అధికారి అయినా, మీరు ఒకవేళ ఉద్యోగి అయినా, లేక విద్యార్థి అయినా, నువ్వు రీసెర్చ్ విద్యా అంటే పరిశోధక సంస్థలో పనిచేసినా, లేదంటే నువ్వు కామన్ మ్యాన్ అయినా, నువ్వు రిక్షా పుల్లర్ అయినా, లేదంటే రోడ్లు ఊడిచినా, లేదంటే నువ్వు వ్యవసాయ కూలీ అయినా, ఎక్కడైనా సరే నీ యొక్క సమర్థతను చాటుకుంటూనే ఈ సమాజం మారాలి అంటే, ఈ సమాజం ఆత్మగౌరవంతో జీవించాలంటే, ఈ బహుజన సమాజము తన యొక్క ఫలాలని పొందాలంటే పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ మాస్టర్ కీని చేయించుకోవడానికి మన వంతు ప్రయత్నం చేయాలి. పే బ్యాక్ టు ది సొసైటీ, ఏ వర్గాల నుండి అయితే నువ్వు వచ్చావు ఆ వర్గాలకి ఈ యొక్క ఫలాలని, ఈ ఫలాలని. నేను డైరెక్టర్ అయినా, నేను ప్రిన్సిపాల్ అయినా, నేను హెడ్ అయినా,
రేపు భవిష్యత్తులో కేంద్ర మంత్రి అయినా లేదా ఇంకే పదవిలో ఉన్నా సరే, నేను ఏ సమాజం నుండి వచ్చానో ఆ సమాజాన్ని మర్చిపోకుండా ఆ సమాజానికి నా సేవను అందించాలి. ఆ సమాజం యొక్క బాగుకు నేను కృషి చేయాలి. ఎందుకంటే ఆ సమాజం త్యాగ ఫలితంగా వాళ్ళు ట్యాక్సీ వాళ్ళు పే చేస్తున్న ట్యాక్సీ ఫలితంగా నేను ఉద్యోగాన్ని పొందాను, ఉద్యోగంతో పాటు ఇవాళ ఉపాధి పొందాను, సో ఇవాళ హోదా పొందాను. సో ఇవన్నీ కూడా నా సమాజం యొక్క ఫలితాలే. ఆ నా సమాజానికి రుణం తీర్చుకోవాలి. సో ఆ రకంగా బహుజన సమాజం ఇవాళ ఖచ్చితంగా ఆ స్ఫూర్తి తీసుకొని, బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి తీసుకొని, అలాగే మన్యశ్రీ కన్షీరామ్ గారి స్ఫూర్తి తీసుకొని, అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తి తీసుకొని, మన బహుజన మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్ఫూర్తి తీసుకొని ఇవాళ ఈ భారతదేశాన్ని ప్రజాసామీకరించాలి. ఈ భారతదేశంలో స్వేచ్ఛ సమానత్వం సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని కాపాడాలి, రక్షించాలి. అది రాజకీయ అధికారంతోనే సాధ్యం. రాజ్యాంగ ఫలాలని మనం అమలు చేయాలంటే రాజకీయ అధికారమే శరణ్యం. సో ఆ దిశగా అడుగులు వేయడానికి మనమంతగా నేను ప్రయత్నం చేస్తాను, మీరు కూడా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా నేను వారిని కోరుకుంటున్నాను. మీరెవరు కూడా దయచేసి ఆత్మహత్యల వైపు వెళ్ళొద్దని కూడా చెప్తున్నారు. మీరు వినోద్ కుమార్ గారు కూడా ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ లాలో 2 రోజుల డీన్ కూడా కాబోతున్నారు. సార్ను కూడా కలవచ్చు. ఏ ఒక్కరు కూడా ఆయన సొంత ఫ్లాట్ను కూడా స్టూడెంట్స్కే ఇచ్చారు అన్నది ఒకసారి అడ్రస్. P5 క్వార్టర్ నెంబర్ 5 మిమ్మల్ని పిల్లలు ఆర్టీసీ హాస్పిటల్ ఎదురుగా మా క్వార్టర్ ఉంది. అట్లాగే డిపార్ట్మెంట్ ఆఫ్ లాలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లాలో నా యొక్క హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లా చాంబర్ ఉంది. మీరు అక్కడ కూడా కలవచ్చు. నా ఫోన్ నంబరు 9390119889కు ఫోన్ చేయొచ్చు. అలాగే professorvinod@gmail.com అని మెయిల్ చేయొచ్చు. నా ఇదే నంబర్కి వాట్సాప్ కూడా చేయొచ్చు. మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఏ సమస్య ఉన్నా సరే మీరు దానికి మీ పర్సనల్ సమస్య కావచ్చు, లేదంటే పబ్లిక్ సమస్య కావచ్చు, లేదంటే మీ భూమి సమస్య కావచ్చు, మీకు ఏ రకమైన సమస్య ఉన్నా నన్ను సంప్రదించండి. నా వంతుగా సహకారాన్ని మీకు అందిస్తా. తప్పకుండా దానికి నా వంతుగా కొంచెం తోడుగా పరిష్కారం అయ్యే దిశగా కూడా మీకు నా యొక్క న్యాయ సలహాన్ని అందిస్తానని. ఇంత సమయాన్ని మీరు వెచ్చించి అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు మీ మనసులో మాట పంచుకొని అందరినీ మీరు ప్రేరేపించి అందరినీ చైతన్యపరిచినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. వెరీ ఇంట్రెస్టింగ్. సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.